సమయంలోనికి అనుమా టీవీ కార్యక్రమాలకు స్వాగతం. ఈ ఛానల్ ద్వారా సువార్త ప్రకటించుటకు కృపనిచ్చిన దేవునికి స్తోత్రాలు. మిమ్మల్ని ఉజ్జీవింపజేసే ప్రసంగాలు, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే పాటలు వినండి, కుటుంబ సమేతంగా వీక్షించండి. ఇప్పుడు ఒక పాట విందామా? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఇందాక మార్పు విధేయత చెప్పండి. ఇప్పుడు ఏంటి? హల్లెలూయా అని చెప్పాలి. ఏమన్నాడు? మై ఫ్రెండ్, ఇదేమి చూపిస్తే నా స్నేహితుడు, ఇది చూపించకపోతే శత్రువు. అంటే దానికి ఒకటే మాత్రం, ఇదేమి చూపిస్తే ఏమన్నాడు?
చెప్పండి బాబు సేవకులు తర్వాత చెప్పండి. ఎందుకంటే అందరికీ చెప్పండి దేవుని వాక్యానికి విజయం చూపిస్తే ఈ దేవుడు స్నేహితుడు ఎంత అద్భుతం అంటే ఆయన సర్వానికి అధిపతి మనం సేవించే దేవుడు స్తోత్రం చెప్పండి. ఆయన సృష్టికర్తని దేవుడు నీవు ఆయన వాక్యాన్ని విజయం చూపిస్తే చెప్పండి. ఆ రోజు అంటే అన్నమాట ఇది ఎవరుగో నాకు తెలియదు కళ్యాణం వెనగట్లేదా చెప్పండి, ప్రవచించలేదా, దయ్యాలు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, తెలియడం లేదు. కానీ ఎక్కువ చేయవాడారంటే క్రమంగా చేయలేదు, దేవుడు వాక్యాన్ని విజయం చూపించి చేయలేదు. మనం చెప్తున్నాం చేసేది కూడా క్రమంగా లేకపోతే దేవుడు నచ్చదు, దేవుడు నచ్చదు. అందుకు దినాన్న ఏమొస్తున్నారా దేవుని వాక్యానికి ఎంత విజయం చూపిస్తున్నారు? అమ్మ గృహిణులు వివాహమైన స్త్రీలు ఎంతగా వాహనాలు దీని వార్త ప్రచారం చేస్తున్నారు, వాక్యం పక్కన పెట్టి మీరేం చేస్తున్నారా? అదేం పనికిరాదు. ఏదో సాయంత్రం పొద్దున్న పాట పాడతాం, దయ పెడతాం, అయితే కదా ఇంటి ఆ వార్త ప్రకారంగా నీవు జీవించడం అనేది ఏ వాక్యం ఎప్పుడు ఒకలా కాదు. చిన్నప్పటి వాక్యం తిన్నానండి అని చెప్పాను మన పెళ్లి గిరియాన్ని మన పెళ్లి గిరియాన్ని తీసుకుంటే గిరియాన్ తీసుకోండి అది విడిచిపెట్టడానికి ఏ రోజు నువ్వు తింటే ఆ రోజు నీకు వంట బట్టి నీకు పనిచేసి నేను రూపాంతరపడుతుంది. ఎప్పుడో తిన్నానంటే నువ్వు పని చేయాలి. చిన్నప్పుడు ఎప్పుడు తిన్నానండి అంటే అది పనిచేస్తుందా? మాట్లాడేదమ్మా ఆడితే ఈ ఫుడ్బోర్డ్ చెప్పట్లేదు, వైఎస్ఆర్ గారి ప్రాజెక్ట్ చెప్పట్లేదు, ఒకసారి తింటే వచ్చేలా సరిపోతుంది అది రోజు తినాలి కదా కొన్ని చెప్పడానికి కదా రోజు ఎందుకున్నా ఏ రోజు ఏ పేరు తింటే దాన్ని అనుభవిస్తాను దేవునికి స్తోత్రం కలిగిందా అవునా? నచ్చిన సమయంలో దేవుని వాక్యం చూపించి చదువుతున్నారు దేవుని వాక్యం ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు దేవుని వాక్యంలో పోతే నిర్ణయాలు తీసుకున్నారు చాలా విశ్వాసం పట్ల మీ దగ్గర తగ్గింపు పొందుతున్న జూనియర్స్ పట్ల యవనస్తుల పట్ల నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు దేవుని వాక్య ప్రకారం చెప్తాం దేవునికి స్తోత్రం కలిగింది అదే చెప్పాలి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా దేవుని వాక్యాన్ని విజయం చూపిస్తే ఏమన్నారు నీవు దేవుడి స్నేహితులు ఉంటాను పరపడే సభలకు చిరకాలం ఇక్కడి నుంచి గర్భం ఉన్నప్పుడు అక్కడి నుంచి కూడా తల్లి ఒడిలో అప్పుడు నది మొదలు చిన్నప్పటి నుంచి మరింత స్నేహం కావాలి తల్లిలో కూర్చున్నా మీకు తల్లి కాదు మీకు తల్లి ఇచ్చిన ఆయన కంటే ఆయన ఉన్నట్టు జయంతి స్తోత్రం కలిగిందా లేకపోతే తల్లి కూడా తల్లి ఒక ఆదరించినట్టు ఎంత ఆదరిస్తాను ఆయన హలో దేవుడికి అమ్మా నాన్న ఇచ్చాడంటే దేవుడు ఇచ్చాడు నీ తల్లి ఒడిలో ఉన్నావు అంటే తల్లి ఉన్నట్టు దేవుని ఒడిలో ఉన్నట్టే జయంతి స్తోత్రం కలిగిందా అదే మన జ్ఞాపకం చేస్తాను అంత చిన్న వయసు నుంచి నేను నాకు పెళ్లి కొడుకు అడిగాను పనుల పెళ్లి చేసుకోబోతున్నారు చిన్నప్పుడు రెండు మూడు లక్షలు చిల్లర ఉంటారు జీతమైంది ఈ దేశం దేవుడు చేసినప్పుడు నేను వచ్చిన తక్కువ పడ్డాను పెళ్లి చేసుకోబోతున్నప్పుడు నేను అడిగాను బాబు రక్షణ పొంది ఎంత కాలం